కాడికి వచ్చింది, పాపం ఏడ్చే కాడికి వచ్చింది కేసీఆర్ సార్ పరిస్థితి. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కేసీఆర్ ఉన్నటువంటి పరిస్థితి. సో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను సో మూకాముడిగా ఇటు కవిత వాళ్ళ ఇంటికి తోలినటువంటి పరిస్థితి. దాదాపు కవిత వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు బావా బామ్మర్దులు ఇద్దరు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కేటీ రామారావు తలబట్టుకున్నటువంటి విజువల్స్ని కూడా చాలా క్లియర్గా మనం ఇక్కడ చూడవచ్చు. కవిత అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలోనే కేటీఆర్ అట్లనే హరీష్ రావు ఇద్దరు కూడా కవిత నివాసానికి దగ్గరికి పోయి అయితే అక్కడ కేటీఆర్ ఇక్కడ డోర్ కూడా కొడతా ఉన్నారు. తెరవండి మా చెల్లె ఆమె తెరవండి, దయచేసి మీకు దండం పెడతా, లోపడుతుంది మా చెల్లె, ఏం చేస్తుర్రు ఆమెను అరెస్ట్ చేస్తుర్రు, ఏంది మా చెల్లెకు అబంశ తెలియదు, మా చెల్లెకి ఏం తెలియదు, మీరు గేట్లు తెరవమని చెప్పి కేటీఆర్ ఆ గేట్లను ఒకటే దంచుతా ఉన్నాడు. ఇటు హరీష్ రావు కూడా నిలుస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, అట్లనే కొంతమంది ఎంపీలు కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. కవితను ఎట్టి పరిస్థితులలో అరెస్టు చేయొద్దు అనేటటువంటి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ని కూడా మనం చూస్తున్నటువంటి ఆ పరిస్థితి. ఒకసారి కేటీ రామారావుకు సంబంధించినటువంటి విజువల్ కూడా మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మొత్తానికి కేసీఆర్ అయితే కన్నీళ్లు పెట్టుకునే కాడికి వచ్చింది, పాపం ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఓసారి కేటీ రామారావుకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ మీరు చూడవచ్చు. ఒకసారి మీకు విత్ పెన్, ఆ పెన్ ఏడుంది, విత్ పెన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా, చూపి ఒకసారి ఇది రైట్. ఒకసారి మీరు చూసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. కేటీఆర్కి సంబంధించినటువంటి విజువల్ మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇక్కడ కేటీఆర్ చాలా ఇక్కడ కేటీఆర్ డోర్ కొడుతున్నటువంటి విజువల్ కూడా మీరు చూడవచ్చు. కొంత అక్కడ చాలా మీడియా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి షేక్ అవుతున్నటువంటి పరిస్థితి విజువల్. సో కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడట కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్. గతంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక పలుసార్లు ఆల్రెడీ కేసీఆర్ చెప్పింది, నాయన నన్ను అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉన్నది, ఎట్టి పరిస్థితుల్లో నా దుకాణం బంద్ అవుతుంది, దయచేసి నువ్వే కాపాడాలి అని చెప్పి ఆల్రెడీ కవిత చెప్పినటువంటి నేపథ్యంలోనే కేసీఆర్ ఎక్కడ కూడా మాట వినలేదు, లేదు అరెస్ట్ చేస్తే చూద్దాం ఏం చేసుకుంటో చేసుకుందాం తి, ఏమైతే ఈడీ అధికారులతో అని చెప్పి కేసీఆర్ కూడా లైట్ తీసుకున్నాడు. ఇదే నేపథ్యంలో కవిత అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. మొత్తానికి కవితను ఇప్పుడు ఈడీ అధికారులు ఈడీ కోర్టుకు తీసుకోబోతున్నటువంటి సన్నివేశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విషయంలో దాదాపు 16-17 మంది ఇప్పుడు చాలా క్లియర్గా ఢిల్లీకి సంబంధించినటువంటి ఆ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి, తీహార్ జైల్లో. సో కవితను కూడా కోర్టుకు తరలించి కోర్టు ముందు హాజరుపరిచి తర్వాత కవితను కూడా తీహార్ జైల్లో పెట్టేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం అక్కడ మోదీని తప్పుబడుతూ ఉన్నారు, దామ్ దామ్ బీజేపీ అని అంటూ ఉన్నారు. బీజేపీకి సంబంధించినటువంటి నిరసనలకు సంబంధించినటువంటి అంశం కూడా అక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా బీజేపీ చేసినటువంటి కుట్ర, ఇదంతా రేవంత్ రెడ్డి అట్లనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి కవిత పైన ఒక మాస్టర్ ప్లాన్ పన్నుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ స్థానాలు గెలవడానికి కవిత పైన కుట్ర పన్నుతూ ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కేటీ రామారావు డోర్ కొడుతున్నటువంటి విజువల్స్ మీరు చూడవచ్చు. కేటీఆర్ వాళ్ళ చెల్లె కోసం డోర్ తెరవండి, నేను లోపలికి రావాలి, నేను కవిత వాళ్ళ నేను అన్నను, సో డోర్ తెరిచే ప్రయత్నం చేయండి, ఎందుకు డోర్ మూసిది అనేటటువంటి అంశాన్ని కూడా కేటీఆర్ ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే మళ్ళీ చూసే ప్రయత్నం చేయండి, అక్కడ చాలామంది దాదాపు వందలాది మంది వేలాది మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడ మోహరమైనటువంటి పరిస్థితి. సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి పోలీస్ బలగాలు కూడా కవిత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. చాలామంది దాదాపు 100-200 మందికి సంబంధించినటువంటి పోలీసులు కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి, భారీ భద్రత మధ్య. సో ఓవైపు కవిత వాళ్ళ ఇంటి దగ్గర దాదాపు కిలోమీటర్ దూరంలోనే బ్యారిగేట్లు పెట్టారు, ఓవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ మల్కాజ్గిరిలో భారీ సమున్నది. గంట సేపు రోడ్ షో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రోడ్ షో అయిపోయిన తర్వాత కవితను డైరెక్ట్ ఎయిర్పోర్ట్కు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్ ఢిల్లీకి కవితను తీసుకుపోయేటటువంటి ప్రయత్నం కూడా ఈడీ అధికారులు చేయబోతున్నారు అనేటటువంటి చర్చ కూడా వినబడతా ఉన్నది. మొత్తానికి కవిత అరెస్ట్ అయినటువంటి పరిస్థితి, ఈడీ అధికారులు కవితను అదుపులోకి తీసుకున్నారనేటటువంటి చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి అంశం. సో మళ్ళీ చూడండి, కేటీఆర్కి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. సో అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో పాపం కేటీఆర్ తల్లడిమిల్లడి అయితా ఉన్నాడు, ఏం చేయాలో కేటీ రామారావుకు అర్థం కానటువంటి పరిస్థితి. ఓసారి కేటీఆర్కు సంబంధించినటువంటి విజువల్స్ మీరు చాలా క్లియర్గా, మాకు సంబంధించినటువంటి ఒక ఛానల్ కలోజీ టీవీలో కూడా వచ్చింది, మీరు కలోజీ టీవీలో కూడా చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ విజువల్ మీకు చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా. ఇటు ఏది కేటీఆర్కు సంబంధించి తలబట్టుకున్నాడు కేటీ రామారావు, పాపం ఏం చేయాలో కేటీఆర్ సార్కి అర్థమైతలేదు, తిప్పలబడుతున్నటువంటి పరిస్థితి. పాపం ఏం చేస్తాడు సూరు చెప్పురి పాపం కేటీఆర్ సారు, ఓ వైటు అటు చెప్పాలనా ఇటు చెప్పాలనా, కేటీఆర్ ఏం చేయాలి, ఆయనకు ఎంత తల్లడం అల్లడు, ఎంత తిప్పలైతుంది కేటీఆర్ బ్రోకు. కేటీఆర్ బ్రో పాపం
ఇప్పుడు ఏం చేయాలో మొత్తం నెత్తి పట్టుకున్నాడు. హరీష్ రావు కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి, తల పట్టుకొని కేటీఆర్ ఇప్పుడు మెట్టి పరిస్థితుల్లో చెల్లెని కాపాడుకోవాలి, చెల్లె అరెస్ట్ కాకుండా అనేకమైనటువంటి వ్యూహాలు కేటీ రామారావు రచిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మీకు విజువల్ కూడా చాలా క్లిస్టల్ క్లియర్గా చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా, ఒకసారి మీరు చూసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి విజువల్స్కి సంబంధించినటువంటి అంశంలో. సో ఒకసారి కేటీఆర్కి సంబంధించినటువంటి విజువల్, సో కేటీ రామారావు ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి పరిస్థితి, ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు, ఇక్కడ హరీష్ రావు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ కవిత వాళ్ళ ఇంటి దగ్గర చాలా క్లియర్గా చూడొచ్చు మీరు, ఇక్కడ కవిత వాళ్ళ ఇంటి దగ్గర కేటీ రామారావు డోర్ కూడా కొడుతున్నటువంటి పరిస్థితి. సో తెరవండి, మా చెల్లెని మీరు లోపల ఎట్లుస్తారు, ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి అంశాన్ని కూడా కేటీ రామారావు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ హరీష్ రావు కేటీ రామారావు ఇద్దరు డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. సో ఏ విధంగా ముందుకు పోదాం, మొత్తానికి కవితను తీసుకోపోదాం అనేటటువంటి ఆలోచనలో ఈడీ అధికారులు ఉన్నారు. సో ఓవైపు కేసీఆర్ ఏమో కన్నీళ్లు పెట్టుకునేటటువంటి పరిస్థితి, ఓవైపు కేటీ రామారావు పాపం ఏం చేయాలో అర్థం కాక నెత్తి పట్టుకొని కేటీఆర్ తల్లడ మెల్లడ అయితే ఉన్నాడు ఆడ, పాపం లైవ్లో పాపం తిప్పలైతున్నది కేటీఆర్ సార్కు. కవిత అరెస్టు, కేటీఆర్ ఏం చేయాలో అర్థమైతలేదు. సో తిప్పలైతే ఉన్నది కేటీఆర్ సార్కు. మొత్తానికి చాలా క్లియర్గా విజువల్స్ కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. డోర్ కొడతా ఉన్నాడు, పోలీస్ అధికారులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు లోపలికి పంపియండి అనేటటువంటి అంశాన్ని కూడా కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో మీరు ఒకసారి చాలా క్లియర్గా విజువల్స్ కూడా చూసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. సో కేటీఆర్కి సంబంధించినటువంటి అంశంలో కేటీఆర్ అట్లనే హరీష్ రావు కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి, కేటీ రామారావు తలబట్టుకున్నటువంటి విజువల్స్ని కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు, మీకు చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాను నేను. ఎందుకంటే కేటీఆర్ ఈ 10 సంవత్సరాలు కేటీ రామారావు అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు. సో అనేకమైనటువంటి దందాలు చేసినటువంటి పరిస్థితి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి పరిస్థితి, కేటీఆర్ కవిత వాళ్ళ ఇంటి దగ్గర పోయి పాపం మా చెల్లి అరెస్ట్ అయింది ఏం చేయాలని చెప్పి తలకాయ పట్టుకున్నాడు కేటీ రామారావు. ఓవైపు హరీష్ రావు కూడా ఏం చేయాలని అర్థం కానటువంటి సిచ్యువేషన్, ఓవైపు కేసీఆర్ కూడా కన్నీళ్లు పెట్టుకునే కాడికి వచ్చింది. ఎందుకంటే కవితక్క చేసినటువంటి దంద అంతా ఇంత కాదు, మహిళల గాజులు పలిగేటటువంటి దంద చేసింది కవితక్క, మహిళలకు సంబంధించినటువంటి పుస్తలు తాడు తెగేటటువంటి దంద కవితక్క చేసింది. ఇంకా కవితక్క ఏం చెప్తుంది, మహిళల కోసం పోరాటం చేసినా అని చెప్తుంది. ఈరోజు కవిత తప్పు చే కవిత తప్పు చేసింది కాబట్టి ఈడీ అధికారులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నిజంగానే కవితక్క తప్పు చేయకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారండి, ఎందుకు ఇంటికి వచ్చి విచారణ చేస్తారు, ఎందుకు ఎమ్మెల్సీ కల్వకుండా కవితకు ఫోన్లు సీజ్ ఎందుకు చేస్తారు, ఆమె 100% తప్పు చేసింది, నిందితురాలు కాబట్టి ఆమెను తీసుకోబోతున్నటువంటి పరిస్థితి. 10 సంవత్సరాలు మేమేం దంద చేయలే, మేము అసలు ఏం తెలియదు, మాకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటూ ఏందో మాకు తెలియనే తెలియదు అన్నట్టుగా మాట్లాడారు వీళ్ళంతా. ఇప్పుడు ఏమైంది, ఆఖరికి తీసుకుపోయి లోపడేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి కేసీఆర్కు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు, కన్నీళ్లు పెట్టుకునేటటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉన్నది. పాపం ఓవైపు కవితక్క జైలుపోతున్నటువంటి నేపథ్యం, ఓవైపు కేటీ రామారావుకు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్, తలకాయ పట్టుకున్నటువంటి పరిస్థితి. సో అయోమయంలో కేటీ రామారావు ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కూడా సో కవిత వాళ్ళ ఇంటి దగ్గర పోయినటువంటి పరిస్థితి, డోర్లు కొడతా ఉన్నారు. సో కవిత మా చెల్లే తెరవండి డోర్ అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ కేటీ రామారావు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ దందాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. మళ్ళీ మళ్ళీ అరెస్ట్ ఎప్పుడు, అరెస్ట్ ఎప్పుడు, అరెస్ట్ ఎప్పుడు అని మొర్రో మొర్రో బతుకున్నాం. సో మొత్తానికి అరెస్ట్ అయినటువంటి సిచ్యువేషన్, కేటీ రామారావు చెల్లె కోసం డోర్ కొడతా ఉన్నాడు, తీయండి డోర్ ఇమీడియట్లీ అని చెప్పి చెప్తుంటే కూడా డోర్ తీసేటటువంటి పరిస్థితి లేదు. ఒకప్పుడు కేటీఆర్ ప్రశ్నించేటటువంటి గొంతుకుల పైన ఏ విధంగా అణిచివేత గురి చేసిండు, ఏ విధంగా తిప్పల పెట్టిండు, ఈరోజు కేటీఆర్కు వచ్చింది బాధ. ఇప్పుడు కేటీఆర్కు కేసీఆర్ కూడా మేము పడ్డటువంటి బాధ తెలవాలి కదా, మా లాంటి ప్రశ్నించేటటువంటి గొంతుకుల పైన కేటీఆర్ ఈ కేసీఆర్ హరీష్ రావు ఈ బీఆర్ఎస్ పార్టీ బ్యాచ్ ఏ విధంగా ఇబ్బంది పెట్టింది, మా కార్ల పైన దాడులు చేసిరు, మా పైన అక్రమ కేసులు పెట్టిరు, జైళ్లు పంపించిరు, నిర్బంధాలకు గురి చేసిరు, అనేకమైనటువంటి తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని కోట్ల చుట్టుదిప్పిరు వీళ్ళంతా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు కవిత జైలు పోతా ఉంటే కేటీఆర్ తలకాయ పట్టుకున్నాడే, అప్పుడు తెలియదా కేటీఆర్కు మేము ఇబ్బంది పడతాం, మాకు కూడా భార్య పిల్లలు ఉంటారు, మాకు కూడా అమ్మ నాన్న అందరు ఉంటారు, మా ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని కేటీ రామారావు తెలియాలి కదా. ఈరోజు చెల్లె జైలుకు పోతుందని చెప్పి పాపం కేటీఆర్ సార్ తలకాయ పట్టుకున్నాడు. ఆ రోజు నా కారు మీద దాడి జరిగినప్పుడు, తీన్ మార్మల్లను అరెస్ట్ చేసినప్పుడు, రగనను అరెస్ట్ చేసినప్పుడు, దాసర్ సీనన్ను తీసుకుపోయి లోపడేసినప్పుడు మా కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడి ఉంటారు, మా కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన పడి ఉంటారు, ఎంత తపన పడి ఉంటారు. ఈరోజు కవితక్క తప్పు చేస్తే, కవిత తప్పు చేసింది కాబట్టి జైలుకు పంపిస్తాను, మేమేం తప్పు చేయకపోయినా ప్రజల కోసం మాట్లాడినందుకు, ప్రజల కోసం పోరాటం చేసినందుకు మమ్మల్ని తీసుకుపోయి లోపడేసారు. ఈరోజు కవిత తప్పు చేసి కవిత లోపడేస్తా ఉంటే ఇంత బాధ అవుతుంది వీళ్ళకు, తప్పుడు కేసులు మా మీద పెడతారు, ఈ రోజేమో వీళ్ళ దంద. కాబట్టి ఖచ్చితంగా మొత్తానికి కేటీ రామారావుకు ఏం చేయాలో అర్థమైతలేదు, కేటీఆర్ అవస్థ పడుతున్నటువంటి పరిస్థితి, తిప్పల పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చాలా క్లియర్గా విజువల్స్ చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అయోమయంలో